తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ రైతులకు శుక్రవారం జై కిసాన్ మరియు ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు అడవి పందుల నివారణ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయంపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. జిల్లాకు సంబంధించిన సమస్యలు ఏంటి, దానికి మా వంతుని ఏం కృషి చేయాలనే విషయం మాట్లాడుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే వ్యవసాయంలో ప్రతి సంవత్సరము ఒక గ్రామంలో చూసుకుంటే 4 నుండి 10 మంది వరకు వ్యవసాయం వదిలిపెట్టి పట్టణాలకు పలసపోయి వేరే పనులు చూసుకుంటున్నారు. ఇలాగనే కొనసాగితే కొన్ని రోజుల తర్వాత రైతు అసలు గ్రామంలో చూడడానికి అంటూ ఉండకుండా అయిపోతుంది. వాళ్ళను ఈ వలసల నుండి నిరోధించాలంటే మనం రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళని కాపాడుకోవాలంటే మనం వాళ్ళకి ఏం చేయాలి, ప్రధానంగా విత్తనం దగ్గర నుంచి వెళ్ళి కోత మార్కెటు తర్వాత ఏ పద్ధతిలో పండిస్తున్నారు, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది. దాదాపు ఒక్కొక్క రైతు 20-30 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తారు, కానీ ప్రాథమిక ప్రశ్న అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇంతవరకు ఇప్పటివరకు కూడా ఉన్నారు. అధికారులు వాళ్ళు చేసిన రికమెండేషన్ ఒకటి చెప్తారు, కానీ మన పంట పొలాల దగ్గర మన సొంతంగా మళ్ళీ సొంత నిర్ణయం తీసుకొని మళ్ళీ వాడుకుంటాం. డ్రిప్ ఉంది, నువ్వు 1 ఎకరం పారేది 2.5 ఎకరాలు కంపల్సరీ పారుతుంది, ఫర్టిగేషన్ కూడా చేసుకోవచ్చు అంతే కదా. అంటే మీరు ఫర్టిలైజర్ కూడా అందులోనే వేసి కాబట్టి దాన్ని మోటివేట్ చేయడము, మనం దాన్ని ఎక్కువ ఇంప్లిమెంటేషన్ తీసుకోవడం మంచిది. నెక్స్ట్ ఇయర్ ఇస్తారు, ఈసారి అయితే సబ్సిడీ లేదంట, బడ్జెట్ లో పెట్టారు కదా నిరంజన్ గారికి పత్రికేయులకు అందరు కూడా నమస్కారాలు. పేరు పేరున ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మన గ్రామంలో చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. నేను 2-3 కార్యక్రమాలు మన ఏడీ గారు చెప్పినా కూడా నాకు టైం కుదరక నేను రాలేకపోయాను. ఇది రావడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మేడంతో పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అనేది కూడా మనకు చాలా మంచి కార్యక్రమం, ఉపయోగపడే కార్యక్రమాన్ని ఏడి గారు ఈరోజు మన గ్రామంలో పెట్టడం చాలా సంతోషం. మనం అంటే ఇది టైం అయిపోయింది అనేది కాదు, ఇది మనం ఎప్పుడు నిరంతర ప్రక్రియ, మనం వ్యవసాయమే ఇంకా మనం చేసేది. రేపు పొద్దున మళ్ళీ వేరే ఏదో చేస్తాము, ఇది ఈ రోజుతో ఇది వదిలేస్తాం, ఇది ఇక మాకేం అవసరం అనేది కాదు. కాబట్టి మనం చేసేదే వ్యవసాయం కాబట్టి ఇది ఎప్పుడు మనకు ఉపయోగపడే ఈ టెక్నాలజీ అనమాట. అందుకని చెప్పేసి మనకు వచ్చే సీజన్లో కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మనకు పశు సంపద అనేది మొత్తం అంటే తగ్గిపోతూ ఉంది రోజు రోజుకు. ఇంతకుముందు అంతా పశువుల పేడ పెంట ఎరువుతోనే మనం వ్యవసాయం చేసేది, కానీ ఇప్పుడు అదేం లేదు. మొత్తం ఇదేంది కెమికల్ ఫర్టిలైజర్స్, పిండి సంచులు, మందు సంచులు అంటాం కదా మనం, అది కొంచెం మళ్ళీ నేను అటు వనపర్తి వేసరికి మళ్ళీ పిండి సంచులు వచ్చేస్తాయి. ప్రాంతానికి వేరే ఉంటుంది ఈ మళ్ళీ మా అత్త వికారాబాద్ మసాలాలు పెట్టాం, మసాలా సంచులు వేస్తాం, ఈడ మందు సంచులు పెట్టాము. ఎక్కువ మందు సంచులు వేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మన పొలాలన్నీ కూడా బాగా ఈ చౌడు బారిపోతూ ఉన్నాయి, నిస్సత్వంగా తయారైపోతూ ఉన్నాయి. మరి అట్లాంటి వాటిని మళ్ళీ మనం బాగుపరచుకోవాలంటే ఖచ్చితంగా మనము సేంద్రియ వ్యవసాయం అనేది మనం చేయాల్సిన అవసరం ఉంది, ఎంతైనా అవసరం ఉంది. మన నేలల్ని మన సారాన్ని కాపాడుకుంటా వాటి నుండి మనం లబ్ధి పొందాలి. కానీ దాన్ని నిస్సారం చేస్తూ ఒక బస్తా చేస్తాం ఈసారి మంచిగానే వస్తుంది దిగుబడి, మళ్ళీ రెండవసారికి ఇంకా పెంచాల్సి వస్తుంది. అట్లా పెంచుకుంటా పోతూ ఉంటే అది రోజు రోజుకు మన భూమి యొక్క సాయ
టెక్చర్ అంటారు, అది మీకు అంటే భౌతిక రూపం అనేది కంప్లీట్ గా కోల్పోయి అదేమైతుందంటే దాంట్లో నీటిని నిలుపుకునే శక్తిని కోల్పోతుంది. అదంతా ఇప్పుడు మనం బాగా ఈ మసాలా సంచులు మన సంచులు వేయడం వల్ల ఏమవుతుంది, చౌడు బారి నేల గట్టి బారిపోతాం, పడ్డటువంటి నీరు భూమిలో ఇంకా ఇంకడం లేదు, అది పైన ఏదో కాలువల్లో అట్లా పడి వెళ్ళిపోతా ఉంది. మనం పడ్డటువంటి నీరు ఇంకాలంటే మంచిగా నేల గుల్లబారి ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది, ఈ మసాలా సంచులు అనేది మన సంచులు వేయకుండా మనము ఈ పశువుల ఎరువు కానీ వర్మి కాంపోస్ట్ కానీ ఇవన్నీ వేసినప్పుడే భూమి సారంగా ఉంటుంది, సారవంతంగా ఉంటుంది. భూమిలో మన పంటలకు కావలసినటువంటి అనేక సూక్ష్మక్రిములు ఉంటాయి. 5-6 వరుసలు పొలం చుట్టూ వేసి కూడా కొంతవరకు అది కంట్రోల్ అయితే ఆ ముళ్ళకు అది రాదు. ఇప్పుడేమో కొన్ని ఇప్పుడు డెవలప్ చేసిన ముళ్ళు లేని కుసుమలు అలాంటివి కాకుండా మళ్ళీ దగ్గర కంట్రోల్ చేస్తారు. అందరు రైతులు అయితే వేరే వేరే మిషన్లు అవి వాడుతుంటారు, కానీ మనకు తక్కువ మొత్తంలో యూజ్ చేయాలంటే ప్రతి రైతుకు యూజ్ చేయాలంటే కుసుమ సాగుతోని ఒక చేను చుట్టూ ఒక 5-6 వరుసలు వేస్తే పందులు రావడం తక్కువ అంట, రావంట పందులు. అది వాళ్ళు ప్రాక్టికల్గా చూశారు, దాంట్లో రిజల్ట్ ఉంది కాబట్టి మనం కూడా మన గ్రామంలో పెడదామని చెప్పేసి అదొకటి ప్రోగ్రామ్. రెండో అంశం ఏంటంటే వేస్ట్ డీకంపోజ్, అది మొత్తం చెప్తాను మీకు. వేస్ట్ డీకంపోజ్ బాటల్ ఎట్లా ఉంటుంది, ఎన్ని గ్రాములు ఉంటుంది, అది దాని పనితనం ఏంది, దాన్ని ఏ రకంగా తయారు చేసుకోవచ్చు, ఏ పంటల మీద దాన్ని యూజ్ చేయవచ్చు, ఎన్ని విధాలుగా యూజ్ చేయవచ్చు అనేది దాన్ని మొత్తం టోటల్గా ఫస్ట్ ట్రైనింగ్ చెప్తారు. మొత్తం చెప్పిన తర్వాత డెమో ఉంటుంది. డెమో అంటే దాన్ని ప్రాక్టికల్గా ఏ రకంగా చేస్తాం, దాన్ని సిద్ధంగా ఎట్లా తయారు చేసుకోవాలి, దాని పనితనం అది మొత్తం మీకు సవివరంగా వాటి చెప్తారు. దయచేసి ఒక గంటన్నర మాకు కేటాయిస్తే, ఆలోపు సార్ కూడా వస్తాడు, గంటన్నర కేటాయిస్తే మీరు మంచిగా క్షుణ్ణంగా మొత్తం తెలుసుకున్న తర్వాత 50% కంది మీద మా పురుగు చంపడం జరిగింది. ఈ సంవత్సరం ఎవరీ ఇయర్ కంటే ఈ సంవత్సరం తక్కువ ఉంది. దాదాపు ఇప్పుడు ఈ స్టేజ్ అయితే ఇప్పుడు పురుగును చంపే ఇది కాదు, పురుగును ఉత్పత్తి కాకుండా చేసే ఇది మందు కాబట్టి. రత్నాకర్ గారు కూడా స్పెషల్గా మా గ్రామానికి వచ్చినందుకు మేనేజర్ గారు కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా ఇది ఏంటంటే ఇప్పుడు పల్లి మీద ప్రయోగం చేయడానికి బాగుంది. ఇప్పుడు పల్లి 20 డేస్ 1 మంత్ అవుతుంది వేసి, ఇది పురుగు రాకుండా ఒక పందుల బిడద గురించి కూడా అది స్మెల్కు రాదని చెప్తున్నారు. మేము ఉపయోగం చేసుకుంటాము. పల్లి ఎంతమంది వేశారు గౌతాపూర్ గ్రామంలో, ఒకసారి చేతులు ఎత్తితే నేను తీసుకొని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో లోకల్గా మనకు ఏవగారి ఆధ్వర్యం లోపల వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు ప్రాక్టికల్ దాని నుంచి మీకు లాభం కూడా అవుతుంది. కంచె ఖర్చు వెళ్తాయి, ఎవరు అమ్మితే కూడా డబ్బులు వస్తాయి, కానీ రైతులు సేఫ్గా ఉంటారు. ఫస్ట్ మీరు చేసేది కలెక్టర్ గారికి డిపార్ట్మెంట్ వారికి, మా ఏరియాలో పందులు చాలా పాడు చేస్తున్నాయి, పల్లి ఒక్కటే కాకుండా రెడ్ గ్రామ్ ఏ పంట ఉన్నా మక్క ఉంటే మక్కను మొత్తం కట్టం చేస్తాయి. వరి ఒకటి ఏంటంటే దాన్ని రాత్రికి ఎవరిని కావాలి పంపాలంటే మా బాధలు ఏంటంటే పంది అతను వచ్చి పొట్టి చంపిన దాఖలాలు ఉన్నాయి మా ఏరియాలో, ఇద్దరు ముగ్గురు చనిపోయారు నేలనే. కాబట్టి దాన్ని నివారణ ఏంటంటే ప్రభుత్వం కూడా దీనికి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి పందిని చంపితే కేసులు లేవని చెప్పాడు. కాబట్టి మీరు కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయి ఒక మన గౌతాపూర్ ఒకటి ఇదే కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది దృష్టి తీసుకొని మీ తమరు కలెక్టర్ గారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి చేసి వాళ్ళకి పందులేసి కంచెలు చేసి వాళ్ళని ఇప్పుడు వికా మన స్వాగతం సుస్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం అందరు కూడా అధికారులు వివరంగా చెప్పడం, మీరు కూడా పాటించవలసిందిగా గ్రామం తరఫున కోరుకుంటున్నాను. ఎందుకంటే సమయం మించినా కూడా వచ్చే సంవత్సరానికన్నా ఉపయోగపడుతుందనే భావన వెలిపిస్తున్నారు కాబట్టి దాన్ని భవిష్యత్తులోనన్నా పాటించేసి వాటి యొక్క ఉపయోగాలను మనం వినియోగం చేసుకొని ఉన్న కొద్ది భూమి లోపలనే వ్యవసాయం అనేది మనత చాలా మటుకు తరిగిపోయింది. ఎందుకంటే కమర్షియల్గా భూములన్నీ అమ్ముకోవడం ఒక కొద్దిపాటిగానే మిగిలింది. వాటిలోనన్నా వ్యవసాయదారుడు
గట్టిగా ఉంటేనే ఉత్పత్తి చేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విస్మరించకుండా వ్యవసాయదారులు అధికారులు చెప్పినటువంటి విషయాలను మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా గ్రామానికి వచ్చేటువంటి మేడం చెప్పింది హార్టికల్చర్ ద్వారా ఏమన్నా ఎక్విప్మెంట్ వస్తుంటే సబ్సిడీ మీద దయచేసి గ్రామ పంచాయతీకైనా తెలియజేస్తే మేము ప్రతి 2 నెలలకోసారి గ్రామసభ పెడతాం కాబట్టి అందులో వివరించడానికి వీలుంటుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి మా వ్యవసాయదారులను అందరూ కూడా అభివృద్ధిలోకి తీసుకురావడానికి